అనంతపురం జిల్లా ఆమడగూరు మండలం ఏ కొత్తపల్లిలో ఓ దేవాలయ నిర్మాణానికి సంబంధించి ఇరు వర్గాలు ఘర్షణకు దిగాయి. చివరకు పోలీసులు రంగప్రవేశం చేయడంతో వివాదం తాత్కాలికంగా సద్దుమణిగింది. పుట్టపర్తి నియోజకవర్గంలోని ఆమడగూరు కొత్తపల్లిలో కోదండ రామస్వామి ఆలయాన్ని ఓ వర్గం చేపట్టింది. అయితే కరోనా ప్రభావం 1B డాక్యుమెంట్కు సంబంధించి ఆలయ నిర్మాణం ఆగిపోయింది. ఇటీవల తహసీల్దార్ నుంచి ఇతర అధికారుల నుంచి అనుమతులు తీసుకొని ఆలయ నిర్మాణానికి ఇసుకను భారీగా తరలించి పనులను పునః ప్రారంభించారు. అయితే ఆలయ నిర్మాణం చేపడితే తాము ఉనికిని కోల్పోతామన్న ఉద్దేశంతో మరో వర్గం వారు ఆలయ నిర్మాణాన్ని అడ్డుకున్నారు. అనుమతులు లేకుండా ఇసుకను రవాణా చేస్తున్నారని గొడవకు దిగారు. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ గొడవను అదుపు చేయడానికి నల్లమాడ సీఎం నరసింహరావు, అమడుగూరు ఎస్ఐ శ్రీధర్, ఇతర మండలాల నుంచి ప్రత్యేక పోలీసు బృందాలు కొత్తపల్లికి చేరుకుని శాంతి భద్రతలను పర్యవేక్షించారు. ఇదిలా ఉండగా ఆలయ నిర్మాణంలో టీడీపీ వైసీపీ పార్టీల విభేదాలు ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఆధిపత్య పోరు కోసం నాయకులు ఆలయ నిర్మాణాన్ని అడ్డుకున్నారు. వైసీపీ నాయకులు ఆలయ నిర్మాణాన్ని కావాలని అడ్డుకుంటున్నారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. అది కష్టం కాదు.